వ్లాగ్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నేను వరలక్ష్మి పూజ వ్రతం వ్లాగ్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ నాకు పూజ చేసుకోవడం అవ్వలేదు, అందుకే ఈ పూజ వ్లాగ్ పెట్టలేదు. చాలామంది అడిగారు పెట్టలేదేమి అని. సో అందుకే ఈరోజు చేసుకుంటున్నాను కాబట్టి రికార్డ్ చేస్తున్నాను, మీతో షేర్ చేస్తాను నేను ఎలా చేసుకుంటున్నాను అనేది. ఇంకోటి నేను చేయడం ఫస్ట్ టైం, ఎందుకు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇంతకు ముందు వీడియోలో, మేము జనరల్గా అత్తయ్య వాళ్ళతో కలిసి చేసుకుంటాము, అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అందరం కలిసి చేసుకుంటాము. కానీ లాస్ట్ వీక్ నాకు అవ్వకపోవడం వల్ల వాళ్ళు చేసేసుకున్నారు, నేను కనీసం దండం కూడా పెట్టుకోలేదు దేవుడికి. అందుకే సరే ఈసారి నేను నార్మల్గా దండం పెట్టుకుందాం, చీర అవి అమ్మవారికి దేవుడికి పెడదామని చెప్పి అనుకున్నాను. సో అందుకే ఇవాళ పూజ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం నాకు చేసుకోవడం చాలా ఎక్సైటెడ్గా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. నా అంతటి నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా చేసుకోవడం ఫస్ట్ టైం కదా, నాకు అనిపించింది నేర్చుకోవాలి కదా నేను కూడా అని చెప్పి అందుకని ఇవాళ చేసుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ అయితే సారీ, మీరు చూసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తే సారీ, నాకు ఫస్ట్ టైం కదా తెలీదు, నేర్చుకుంటున్నాను. సో అంతే, నేను ఆల్రెడీ లేచి చాలా పనులు చేశాను, ఎర్లీగా లేచాను. ఎందుకు అంటే ఆరుష్ మళ్ళీ పడుకొని లేచిన తర్వాత నాకు అస్సలు అవ్వదు, మీకు తెలుసా ఉండేది పిల్లలుంటే అస్సలు అవ్వదు. సో తను లేక ముందే చేసుకోవాలని చెప్పి నేను లేచి ఆల్రెడీ అన్ని పనులు చేసుకున్నాను. జస్ట్ ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేశాను, మధ్యలో ఉన్నాను, ఈలోపు మీతో ఒకసారి మాట్లాడదాం అని చెప్పి వచ్చాను. నేను కుకింగ్ కూడా పెద్దగా ఏం చూపించను, ఎందుకంటే ఈరోజు వంటలు మీకు ఆల్రెడీ అన్నీ తెలిసినవే, ఇలాంటివి చేసి దేవుడికి పెట్టే వంటలు అన్నీ మీకు తెలిసినవే కదా. సో అందుకే అన్నీ షేర్ చేయను, జస్ట్ నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో చూపిస్తాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మళ్ళీ కొంచెం సేపట్లో కలుస్తాను. ఆల్రెడీ నేను నిన్న నైటే దేవుడి గది మొత్తం శుభ్రం చేసుకున్నాను, పట్టాలన్నీ తుడుచుకొని మళ్ళీ బొట్లు పెట్టుకొని ఈ అన్ని పనులు చేసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేసి అన్నీ అవ్వవు కదా, అన్ని పనులు చేసుకున్నాను. ఇప్పుడు గుమ్మానికి బొట్లు ఇవన్నీ పెట్టుకొని మామిడి కొమ్మలు అన్నీ సర్దుకొని, సో ఇలాంటి కొన్ని పనులునే వాటితో పాటు వంట కూడా చేసుకోవాలి. సో మళ్ళీ కొంచెం సేపట్లో కలుస్తాను. ఇప్పుడైతే నార్మల్గా నైట్ డ్రెస్ వేసుకున్నాను, ఎందుకంటే చీరలు కట్టుకొని చేయలేం కదా వంటంతా. సో వంటంతా అయిపోయిన తర్వాత రెడీ అయ్యి అప్పుడు పూజకి కూర్చుంటాను. సో అంతే, మళ్ళీ కలుస్తాను, ఓకేనా? చెప్పాను కదా ఆల్రెడీ ముందు రోజు నైటే ఇలా దేవుడి గది అంతా శుభ్రం చేసుకున్నాను, మళ్ళీ పట్టాలన్నీ తుడుచుకొని బొట్లు అవి పెట్టుకొని ఇంకా మొత్తం నీట్గా చేసుకున్నాను. దానివల్ల ఏం జరుగుతుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్గానే కొంచెం పువ్వులు అవి సర్దుకొని పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా ఈ పీటకు కూడా పసుపు అది రాసుకొని బొట్లు అవి పెట్టుకొని కొంచెం ముగ్గు వేసుకున్నాను ముందు రోజే. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత నాకు ఇంత పెద్ద ముగ్గు పిండితో పెట్టడానికి రాదు, సో అందుకని మా మేడ్ వస్తే తనకి పెట్టమని చెప్పాను మార్నింగ్. ఇంకా నేను గుమ్మానికి బొట్లు ముగ్గులు అవి పెట్టుకున్నాను, ఆ తర్వాత పువ్వులు పెట్టుకున్నాను గుమ్మానికి, మామిడి కొమ్మలు ఇవి కూడా పెట్టుకున్నాను. ఇవన్నీ మార్నింగ్ లెగ్గానే చేసుకున్నాను. ప్రసాదం నేను ప్రసాదం కింద పెట్టడానికి పులిహోర చేస్తున్నాను, బూరెలు చేస్తున్నాను, సేమియా, చక్కెర పొంగలి, గారెలు చేస్తున్నాను. సో 5 వెరైటీస్ చేస్తున్నాను. నిన్న నాకు ఎంత టైం పట్టిందంటే, అంటే మళ్ళీ నేను ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను, బట్టలన్నీ వాషింగ్ చేశాను, సో ఇంకా ఇల్లంతా సర్దుకొని బాగా అన్నీ రేపు పూజకి రెడీ చేసుకొని బయటకు వెళ్ళి పూజకి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకొని, సో చాలా టైం పట్టింది. నాకు తెలీదు జనరల్గా, అంటే మమ్మీ దగ్గర ఉన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ మమ్మీ చూసుకునేవారు కదా, ఆఫ్టర్ మ్యారేజ్ అత్తయ్య అన్నీ తెచ్చుకొని పెట్టుకునేవారు, మేము జస్ట్ పూజకి వెళ్ళి కూర్చునేవాళ్ళం. అంటే కొంచెం మార్నింగే వెళ్ళేవాళ్ళు, ఏదో కొంచెం సాయం చేసేవాళ్ళం, కానీ ఎక్కువ అత్తయ్య చేసుకునేవారు. సో నాకు అసలు తెలీదు ఈ సామాన్లు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళి ఎంత టైం పట్టిందో. అందులోనే నిన్న వర్షం పడుతుంది అనమాట, సో చాలా టైం పట్టింది వర్షంలో తడిచిపోయి, కొంచెం వర్షం పడింది వైజాగ్లో, వర్షంలో తడిచిపోయి, సో ఇలా చాలా అయింది. కానీ నాకు బాగా అనిపించింది నా అంతటి నేను చేసుకోవడం. ఇప్పుడైతే సేమియా చేసేసాను, ఇంకా చక్కెర పొంగల్ చేస్తాను, మిగిలిన వెరైటీస్ చేస్తున్నాను.
विभावर्तये नमः ॐ आदित्याय नमः ॐ दित्याय नमः ॐ दीप्ताय नमः ॐ नमः निलयाय नमः ॐ कर्णाय नमः ॐ लोकमात्रे नमः ॐ पद्मकीर्तये नमः ॐ पद्महस्ताय नमः ॐ पद्माक्षाय नमः नमः अष्टोत्तर सतनाम पूजा समर्पयामि। మగధ దేశంలోనా కుండినందును ఒక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడున బంగారు గోడలు గల ఇళ్ళతోన కూడినందును. అట్టి పట్టణం నందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగా తలచి ప్రతి దినమును ఉదయమున మేల్కాంచి స్నానము చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి ఇది భర్తమామలకు అనేక విధములైన ఉపచారములను చేసి ఇట్టి పనులను చేసుకుని మితముగా ప్రియముగాను భావించుచుండెను. ఇట్లుల్ల అమ్మ పతివ్రత యందు వరలక్ష్మి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవిని అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంగులు నిచ్చదనని వచించిన చారుమతి దేవి స్వప్నములోనే వరలక్ష్మి దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ప్రదక్షిణము చేసింది. ఇట్లా ఒక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయ్యతో గల్లగల్లమను ఒక శబ్దము కలిగిన అంతా కాళ్ళకు చూసుకొనిగా ప్రజలు మొదలకు ఆభరణములు కలిగి ఉంటా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఒక్కో లక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినమని పరమానందము నుండి మరి ఒక్క ప్రదక్షిణము చేయగా హస్తములందు జయమంగళం నిత్య శుభమంగళం.
అయిపోయింది నా పూజ, ఇలా అలంకరించుకున్నాను నేను. నాకు కలశం ఏం లేదు కాబట్టి నార్మల్గా పెట్టుకున్నాను. ముందు చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంటే అది పెట్టుకొని దానికి ముందు వెండి పువ్వులు పెట్టుకున్నాను. ఇంకా పటం పెట్టుకొని దానికి పువ్వులు అవి పెట్టుకున్నాను. అంటే ఈ మధ్య విగ్రహాలు లాగా పెడుతున్నారు కదా, నాకు అలా లేదు కాబట్టి మాకు సో నార్మల్గా ఒక పటం పెట్టేసుకున్నాము. ఇంకా వండిన ప్రసాదాలన్నీ నైవేద్యం కింద పెట్టుకున్నాను. 5 రకాల పిండి వంటలు, 5 రకాల ఫ్రూట్స్ పెట్టుకున్నాను. ఇంకా పక్కనే సారీ, ఆ గోల్డ్ అవన్నీ పెట్టేశాను. ఆరుష్ చాలాసేపు ఓపిక్గా కూర్చున్నాడు, అలానే కొంచెం మధ్యలో అల్లరి కూడా చేశాడు. అంటే ఒక 1/2 అవర్ పైనే పట్టింది. సో తను అంతసేపు కామ్గా కూర్చోడు అంటే అవ్వదు కదా, కానీ ఎలా ఒకలాగా చక్కగా అయిపోయింది పూజ. దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి తనకి కొంచెంసేపు వరకు బాగానే ఉన్నాడు. మధ్య మధ్యలో ఆటలాడాడు, గోల్ చేశాడు. సో అలా మేనేజ్ చేసుకుంటూ పూజ మొత్తానికి అయిపోయింది. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు మా పంతులు. చక్కగా పంచ వేశాను తనకి. ఇంకా అది పైన వేసింది ఖాదీ టైప్ షర్ట్ అనమాట, అది నేను హైదరాబాద్ శిల్పారామంలో తీసుకున్నాను. సో అది వేశాను. హలో, సో అయిపోయింది పూజ, చాలా బాగా అయిపోయింది. నేను అన్నీ కరెక్ట్గా చేశానని అనుకుంటున్నాను. మరి ఏమైనా తప్పులు అయితే క్షమించమని దేవుడిని కూడా మొక్కుకున్నాను. వంటలు కూడా నిజంగా చాలా బాగా వచ్చాయి. నేను వండానని చెప్పట్లేదు కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. అంటే జస్ట్ పూజ అయిపోయిన వెంటనే ఒక 3 ముగ్గురికి తాంబూలం ఇచ్చేసి నేను కూడా కొంచెం ప్రసాదం తిన్నాను. సో కొంచెం పులిహోర తిన్నాను, ఇంకా అది చక్కెర పొంగల్ తిన్నాను. చాలా బాగా వచ్చి అన్నీ బాగా కుదిరాయి. పులిహోర అయితే గుడిలో ప్రసాదంలా వచ్చింది. దేవుడికి పెట్టేటప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునేటప్పుడు ఇలాంటి టేస్ట్ రాదు, కానీ ఎప్పుడైతే మనం దేవుడికి పెడతామో అందులో కొంచెం స్పెషల్ టేస్ట్ ఉంటుంది కదా, నాకైతే అలానే అనిపిస్తుంది. ఈరోజు పులిహోర అయితే గుడిలో ప్రసాదం పులిహోరలో వచ్చింది. అన్నీ కరెక్ట్గా ఉప్పులు అన్నీ ఐ మీన్ తీపి ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయి, అంటే చూడకుండా చేశాం కదా, సో అయినా కూడా బాగానే వచ్చాయి. చాలా హ్యాపీ అయిపోయాను. నార్మల్గా ఇప్పుడు 3 ముగ్గురికి తాంబూలం ఇచ్చాను, పెద్దవాళ్ళకి ఇచ్చేసాను, తర్వాత కొంతమంది అపార్ట్మెంట్లో పిలుస్తాను ఈవినింగ్. ఇప్పుడు వంట కూడా చేయాలి కదా, ఇప్పుడు అవన్నీ ఇచ్చుకుంటూ కూర్చుంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. నేను చాలా ఫాస్ట్గా చేసేద్దాం అనుకున్నాను పూజ, కానీ ఎలా కాదనుకున్నా లేట్ అయిపోయింది. అంటే ఆరుష్ని కూడా కొంచెం ఏమంటారు, దాన్ని రెడీ చేసి అన్నీ సర్దుకొని దేవుడిని సర్దడానికి చాలా టైం పట్టింది. మమ్మీ కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి కదా, సో మమ్మీకి రావడం అవ్వలేదు. ఇంకా ఒక ఫంక్షన్ కూడా ఉంది మమ్మీ వాళ్ళకి అటెండ్ అవ్వాల్సింది. సో వచ్చి ఒకసారి నాకు కనిపించి కొంచెం నేను ఇంకా బూరెలు వేయబోతున్నాను. అప్పుడు మమ్మీ వచ్చారు, కొంచెం హెల్ప్ చేశారు బూరెల దగ్గర వేశారు మమ్మీ. సో అది ఇప్పుడు వంట చేయాలి అని అనుకున్న పూజకి ముందు కూర్చునేటప్పుడు కొంచెం బాగా రెడీ అయ్యి కూర్చున్నాం అనుకున్నాను, కానీ టైం లేకపోవడం వల్ల ఫాస్ట్గా చీర కట్టేసుకున్నాను. ఇది చీర కట్టుకున్నాను, పింక్ కలర్ కొంచెం పట్టు లాంటి చీర. ఎనీవేస్ మీరు కొంచెం వీడియోలో చూసుంటారు. సో ఇది చీర, ఫాస్ట్గా కట్టేసుకున్నాను, సరిగ్గా కట్టుకోలేదు. ఇంకా ఏం తయారవ్వలేదు, నార్మల్గా కూర్చున్నాను. ఇప్పుడు మీ ముందుకు వచ్చేటప్పుడు కొంచెం లిప్ బామ్ రాసుకున్నాను అంతే, ఇలానే కూర్చున్నాను నార్మల్గా. సో అది ఇప్పుడు వంట చేయాలి. వంట చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ కనిపిస్తాను మీకు. అప్పుడు జ్యువెలరీ ఏదైతే ఉందో అది పెట్టుకొని చూపిస్తాను. సో చూస్తుండండి, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, కానీ కొంచెం పప్పు ఏదైనా చేస్తాను, పప్పు ఏదైనా కర్రీ ఫ్రై చేస్తాను అంతే. హలో, సో నా ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది. సాయంత్రం మళ్ళీ ఒకసారి స్నానం చేసి ఈ శారీ కట్టుకున్నాను. ఇది ఒక నార్మల్ శారీ, సో ఇది ఒక నార్మల్ శారీ. ఇది కట్టుకొని దేవుడికి పెట్టినవి పెట్టుకున్నాను, పెట్టుకొని కొంచెం రెడీ అయ్యి పూజ చేసుకున్నాను. సో అంతే, ఇది ఇవాళ్టి వ్లాగ్.
మళ్ళీ ఒకసారి ఈవినింగ్ కనిపిస్తా అని చెప్పాను కదా, అందుకే వచ్చాను. కొంచెం టైర్డ్ అయిపోయాను, ఇంకా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఇల్లంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది, అంతా సర్దుకోవాలి బాగా. సో అంతే ఇది ఇవాళ వీడియో. మీకు చెప్పాను కదా మాకు కలసం లేదు అని, మా అత్తయ్య వాళ్ళకి కలసం లేదు, సో అందుకే నేను కలసం పెట్టకుండా నార్మల్గా పూజ చేసుకున్నాను అంతే. వాళ్ళ పద్ధతి అంటే మనకు అత్తయ్య వాళ్ళు చేసే పద్ధతినే ఫాలో అవ్వాలి కదా, అందుకని. ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా మర్చిపోవద్దు. మీరు పూజని ఈ వీక్ చేసుకుంటే నాతో పాటు ఎలా చేసుకున్నారు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి. సో బాయ్, సీ యూ టాటా.